హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని మేము అందిస్తాం. ఈరోజు మనం ముఖం మీద వచ్చేటువంటి ముడతలకు ఒక శాశ్వత చిట్కాని మనం తెలుసుకుందాం. ఒక సిస్టర్ అడిగింది, అన్నయ్య మాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది, కానీ నా ముఖం మీద ముడతలు బాగా ఉంటాయి, సో చూడడానికి నాకు అసహ్యం కనబడుతూ ఉంటుంది, ఇంకొక చక్కని చిట్కా చెప్పమని మమ్మల్ని కామెంట్ ద్వారా అడిగింది. ఆ సిస్టర్కే కాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా, అంటే వయసు నిండకముందే, అంటే యవ్వనంలోనే ముఖం పైన చాలామందికి కళ్ళ కింద చేతుల మీద ముడతలలాగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే ఈ చిట్కాను పాటించవచ్చు. అంతేకాకుండా ముసలితనంలో కూడా, అంటే 60 సంవత్సరాల వయసు దాటినాక కూడా వచ్చే మడతల్ని కూడా మనం ఈ చిట్కాతో సాల్వ్ చేసుకొని ఎవరంగా కనబడడానికి అవకాశం ఉంది. ఈ చిట్కాను కనుక మనం దీర్ఘకాలికంగా వాడినట్లయితే ముసలితనంలో వచ్చేటువంటి ముడతలు కూడా మనకు రాకుండా మన శరీరం అనేది ఎవరంగా కనబడుతుంది. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మేడి చెట్టు గురించి దాదాపుగా అందరికీ తెలుసు, దీని మీద పద్యం కూడా తెలుసు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆకులకు చివరలు కాకుండా కాండాలకు కాయలు కాస్తుంటాయి, అదే దీని యొక్క స్పెషాలిటీ. అయితే ఈ మేడి పండులో ఎన్నో రకాలంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ మేడి పండును కొన్నిటిని, అంటే శుభ్రంగా ఉన్న కొన్ని మేడి పళ్ళను కొన్నిటిని తీసుకొని వాటిని సగానికి కోసినట్టయితే మనకు దానిలో గింజలు అనేటివి కనబడుతుంటాయి. ఈ గింజలలో దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి గింజలు. ఇవి ఎన్నో రకాలైన వ్యాధులకు చక్కని చిట్కాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మన చిట్కాలో ఈ మధ్యలో ఉన్నటువంటి గుజ్జును మొత్తాన్ని తీసి ఆ గింజలను వేరు చేసి వాటిని ఎండబెట్టి చూర్ణం పొడిలాగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఓన్లీ గింజలను మాత్రమే, మధ్యలో ఉన్నటువంటి గింజల్ని మాత్రమే ఎండబెడితే గింజలు వేరవుతూ ఉంటాయి. అలా తోళ్ళతో ఉన్నా కూడా పర్వాలేదు, కానీ వెండబెట్టి దాన్ని పొడిలాగా చేసుకోవాలి. పొడిలాగా చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఆవు వెన్న, సో ఆవు వెన్న అనేది మనకు సాధారణంగా దొరుకుతూనే ఉంటుంది. ఈ ఆవు వెన్నను తీసుకొని ఒక చెంచాడు ఆవు వెన్నలో 3 గ్రాముల ఈ మేడి గింజల పొడిని కలుపుకొని రోజు అన్నం తినడానికి 2 గంటల ముందు కనుక మనం ఇలా తింటూ ఉంటే యుక్త వయసులో ఉన్నవారు ఎవరైనా సరే వారి శరీరమును ముడతలు అన్నీ కూడా తగ్గిపోయి శరీరానికి మంచి కాంతిని కూడా ఇవ్వడమే కాకుండా దీన్ని దీర్ఘకాలికంగా, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా దీన్ని దీర్ఘకాలికంగా వాడుతున్నట్టయితే వారి ముఖం పైన కూడా వచ్చే, శరీరం పైన వచ్చే ముడతలు కూడా దాదాపుగా చాలా సంవత్సరాల వరకు రాకుండా ముసలితనంలో కూడా వాళ్ళు యవ్వనంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.